Hello foodies, welcome to my channel. Iroz meeku chupinchabothunna recipe godama pindito dosa. Chaala ante chaala tasty ga untundi. Easy ga 10 minutes lone prepare chesukochu. Olden days lo ee recipe ni ekkuva chesukunevaru. ఈ రెసిపీ అనేది బ్యాచిలర్స్ కి చాలా బాగా యూస్ అవుతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీలో బెల్లం కలుపుతాం కాబట్టి హెల్త్ కి కూడా చాలా మంచిది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా స్వీట్ అండ్ టేస్టీ దోసను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి అలాగే తగినంత సాల్ట్ వేసుకుని రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో టిఫిన్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఎప్పుడు తినే దోశల కన్నా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వాటర్ వేస్తే బాగా పల్చగా అయిపోయి దోశలు అనేవి బాగా రావు. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం మీకు కలుపుకోవడానికి కష్టంగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుని బెల్లం దాంట్లో వేసుకుని కరగబెట్టుకుని ఆ బెల్లం వాటర్ పిండిలో వేసుకుని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. పిండి అనేది థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే దోశ అనేది బాగా వస్తుంది. పిండి అనేది రెడీ అయింది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా ఎమ్మి దోశలు వేసేసుకుందామా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని పిండిని ఈ విధంగా వేసుకోవాలి. పిండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే హై ఫ్లేమ్లో పెడితే ప్యాన్కి అండిపోయి దోశ అనేది పర్ఫెక్ట్గా రాదు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత దోశను చుట్టూ ఈ విధంగా తీసి తిప్పితే పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ పిండిలో బెల్లం వేయడం వలన మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత 2 మినిట్స్ ఉడికించుకుని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన స్వీట్ అండ్ టేస్టీ దోశ రెడీ. ఈ దోశని అల్లం చట్నీతో కానీ లేదంటే మామూలుగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.